Namaskaram. Ee news ki swagatham. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఒక సత్కార్యానికి హాజరు కావడానికి కళ్యాణ దుర్గానికి వచ్చారు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో కళ్యాణ దుర్గ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కొంత సమయం ఇదే విధంగా మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్నది, కావున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి గ్రామ స్థాయి నుండి కృషి చేయాలని, దేశానికి మరియు సమాజానికి కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం చాలా ఉందని, కావున ప్రతి కార్యకర్త ధైర్యంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు. రాజకీయాలు ప్రజలు ప్రజల కోసం రాజకీయాలు చేసే విధంగా మనం డెవలప్ అనుకో మంచి అవకాశం వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు మేమే అంత వాళ్ళంతా అంత లేరు. ఇప్పుడు ఎక్కడైతే అధికారం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు. మనకేమి మొహమాట లేదు. మరి ఇప్పుడు ఒక మంచి అవకాశం అది కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ప్రజల పరం చేయడానికి. ఎవరైతే ఆ పార్టీ పునాదో ఆ పునాదికి మళ్ళీ ఒకసారి అధికారాన్ని అప్పగించే ఒక అవకాశం మనకు. మాట్లాడుతూ మాట్లాడగలిగి వాళ్ళు వస్తే రెడ్లు వస్తే కమ్ములు, వాళ్ళు వస్తే పెత్తందారి రెడ్లు, వీళ్ళు వస్తే పెత్తందారి కమ్ములు. కానీ మామూలు కమ్ములు మామూలు రెడ్లు అయితే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. ఒకసారి లిస్ట్ తీయండి. పెద్ద పెద్ద చౌదరి గారు తెలుగుదేశం పార్టీ, ఇంకా చౌదరి గారు మంత్రులు, పేదల పార్టీ మనం చెప్పడం మాట కాదు. ఇది మనం ఇప్పుడు మనం పేదలు మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళ కోసం ఉన్న పార్టీ మనం. ఇది ముందుకు వస్తుంది, ఈ రోజున వస్తూ రాకుండా ఆగే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ అది అది నాడు పెంచే కొద్ది ధైర్యంగా తీసుకెళ్ళాలి, ప్రజలతో మాట్లాడాలి. మామూలుగా ఎక్కడ రాజకీయ అంటే ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ ఊరు మేనేజ్ చేస్తారు, మహారాజు గారు వాళ్ళ ఊరు మేనేజ్. ఆ సిస్టమ్ మనం బ్రేక్ చేయాలి. రాజకీయాలు ప్రజలు ప్రజల కోసం రాజకీయాలు చేసే విధంగా మనం డెవలప్ అనుకో మంచి అవకాశం వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు మేమే అంత వాళ్ళంతా అంత లేరు. ఇప్పుడు ఎక్కడైతే అధికారం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఊరు మేనేజ్ చేస్తారు, మహారాజు గారు వాళ్ళ ఊరు మేనేజ్. ఆ సిస్టమ్ మనం బ్రేక్ చేయాలి. రాజకీయాలు ప్రజలు ప్రజల కోసం రాజకీయాలు చేసే విధంగా మనం డెవలప్ అనుకో మంచి అవకాశం వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు మేమే అంత వాళ్ళంతా అంత లేరు. ఇప్పుడు ఎక్కడైతే అధికారం ఉందో అక్కడికి వెళ్ళిపోయారు. మనకేమి మొహమాట లేదు. మరి ఇప్పుడు ఒక మంచి అవకాశం అది కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి ప్రజల పరం చేయడానికి. ఎవరైతే ఆ పార్టీ పునాదో ఆ పునాదికి మళ్ళీ ఒక్కసారి అధికారాన్ని అప్పగించే ఒక అవకాశం మనకు. ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడగలిగి వాళ్ళు వస్తే రెడ్లు వస్తే కమ్ములు, వాళ్ళు వస్తే పెత్తందారి రెడ్లు, వీళ్ళు వస్తే పెత్తందారి కమ్ములు. కానీ మామూలు కమ్ములు మామూలు రెడ్లు అయితే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. ఒకసారి లిస్ట్ తీయండి. పెద్ద పెద్ద చౌదరి గారు తెలుగుదేశం పార్టీ, ఇంకా చౌదరి గారు మంత్రులు, పేదల పార్టీ మనం ఊరిద్దాం చెప్పడం మాట కాదు. ఇది మనం ఇప్పుడు మనం పేదలు మధ్యతరగతి కుటుంబాలు వీళ్ళ కోసం ఉన్న పార్టీ మనం. ఇది ముందుకు వస్తుంది, ఈ రోజున వస్తూ రాకుండా ఆగే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ అది అది తన దాడి పెంచే కొద్ది ఎక్కడికి వెళ్ళడం ఎక్కడికి పోయి ఏం చేయడు కాంగ్రెస్ పార్టీ అంటే అటువంటి వాళ్ళు అంటే కాంగ్రెస్ ఎవరు చెప్పారు కొంచెం మా చెప్తారా అంటే మనం ఎవరు ఎంత ఇస్తున్నా చిన్న భూమి మీద ఇంకా కాంగ్రెస్ అట్లే అలసిపోయి మంచి కాలం వస్తుంది, ఆ మంచి కాలం వస్తుంది 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 వచ్చిన రోజు చేయాలని అట్లే ఉన్నారు. కనుక ఆ ధైర్యాన్ని వెళ్ళిన బాధ్యత మనం ఏంటంటే నిర్మాణం పూర్తి చేసుకుందాం. ఈ కరోనా పరిస్థితి వచ్చి కోసంతో చేయొచ్చు అనుకుంటా ఉన్నా. ఇది పైగా ఇప్పుడు వార్తలు వార్తలు పెద్ద పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఉత్తరాంధ్ర రైతులు మన నాయకులతో పడిపోయి రాలేదు అక్కడికి. సో కొద్ది జాగ్రత్తగా ఉందా మీరు ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దేశం కాపాడే బాధ్యత మనం నుంచి పడింది. మరొకసారి నేను ఫిట్ ఇండియా ఉద్యమం మూమెంట్ ఫిట్ ఇండియా ఈ దేశాన్ని కాపాడడం కోసం మరో స్వాతంత్ర పోరాటాన్ని సాగించాల్సిన కాలం వచ్చింది. బీజేపీ ఆర్ఎస్ జీతాలు లేడు అప్పులు చేస్తే రాష్ట్రంలో పరిపాలన శూన్యత ఉంది,
రాజకీయ నాయకత్వం యొక్క అధికారంలో రాజకీయ నాయకత్వాలు వైఫల్యం చెందాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. ఎమ్మెల్యేల్ని కోరుకుంటా ఉన్నా ఒక మాట, ఈ జిల్లా గురించి ఆలోచించండి. ఈ జిల్లాలో ఇంతవరకు ప్రతి పని కాంగ్రెస్ పార్టీ చేసిన పని అర్థవత అభివృద్ధి అనేది లేదని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు అడగండి, నిలబెట్టండి, నిధులు తీసుకొని రండి, నీళ్లు తీసుకొని రండి. ఏదో హైకోర్టు పెట్టామంటే మీతో పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఎందుకు చేసుకుంటున్నారో మాకు అర్థం కావడంలే. అనంతపురం జిల్లాకు, రాయలసీమ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి అభివృద్ధికరంగా ఏమైనా చేశారేమో చెప్పమని చెప్పండి. కనుక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల్ని మీరు కోరేదొక్కటే, సంవత్సరం దాటిపోయింది, దాని పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి సుస్పష్టం. రాజధాని అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి. ఇది చంద్రబాబు నాయుడు కుటుంబ వ్యవహారమో లేక జగన్ రెడ్డి కుటుంబ వ్యవహారమో కాదు, లేక చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పోటీ పడే వ్యవహారం కాదు. ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఆ విధంగా చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. మూడు రాజధానుల పేరుతో రాయలసీమకి అన్యాయం చేస్తూ ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. శ్రీబాగ్ వరంబడిక ద్వారా హైకోర్టు వేరే, రాజధాని వేరే. కర్నూలుకు హైకోర్టు ఇచ్చిన న్యాయ రాజధాని అని చెప్పడం అని దాంట్లోనే మోసం ఉందని తెలియజేస్తా ఉన్నాం. రాయలసీమ ప్రజల్ని మోసం చేయొద్దండి, కనీస కోరిక మాదది అని రాయలసీమ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ రోజున. కనుక రాజధాని ఎవరికైనా అందరికి అందుబాటులో ఉండాలి అన్ని ప్రాంతాలకి. అట్లా కాకుండా ఇది కుటుంబాల వ్యవహారంగా మార్చొద్దండి, ఇది మంచిది కాదని అధికారం. ఈ రోజున రాజధాని సమస్య రావడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత కారణమో, ఏకపక్షంగా వ్యవహరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కారణమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతాం. నవరత్నాల పేరుతో వాళ్ళు సాగిసిన పరిపాలన పైన కామెంట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వం వైఫల్యం చెందినది నా యొక్క అభిప్రాయం. ఎక్కడ కూడా రాజకీయ నాయకత్వాన్ని సమాజానికి కానీ ప్రజలకు కానీ ఇవ్వడం లేదు అని భావిస్తూ ఉన్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనానే. ప్రజలంతా కష్టాల్లో, చావు సమస్యలు ఉంటే రాష్ట్ర పాలకుడు కనీసం ఆయా జిల్లాలని చూద్దామని లేకపోవడంతోనే అర్థమవుతుంది ఇక రాజకీయ నాయకత్వం వైఫల్యం అవుతా ఉంది లేదన్న విషయం. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారని అనుకోవడం లేదు. ఆయన ఒక సంవత్సరం పాటు గెలిచిన దాంట్లో ఉండి అది వాడిని కొట్టి వీడిని కొట్టి చూస్తున్నప్పుడు పరిపాలన లేదు. కాంగ్రెస్ పార్టీ తన బలాలని కోల్పోయింది. ఆ పరిస్థితి మీ అందరికీ తెలుసు. సరే, కోల్పోయిన బలం నష్టం మనకు కాదు, మనం లేకపోతే ఈ దేశానికి నష్టం. రాజకీయాలు మనం ఏదో ముఖ్యమంత్రులు కావాలా లేకపోతే ఇంకోటి కావాలని చేసుకునే కార్యక్రమం కాదు. రాజకీయాలు చేయడం అన్నది మన యొక్క ప్యాషన్, అది మనం సొసైటీ కోసం, ప్రజల కోసం మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. దాంట్లో ఎక్కడైతే సంతోషం కలిగి సంతోషం కలగచ్చు, కానీ మన రాజకీయాల యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలని ఏ విధంగా సేవ చేయాలా, ఈ మనం అనుకునే విధంగా ఈ దేశాన్ని ఎక్కడ నిర్మించాలా అనే దానికోసం రాజకీయాలు చేస్తూ ఉన్నాం. మనం ముందుకు వస్తూ ఉంటే రాహుల్ గాంధీ గారి మాట ఎందుకో గుర్తుకొచ్చింది.